బీసీలకు అన్ని విధాల మోసం చేసిన వ్యక్తి జగన్ అని, సిద్ధం అంటే తాను శాశ్వతంగా జైలుకు వెళ్లడానికి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ముందుగానే చెప్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. దెందలూరు మండలం పోతునూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం భారీగా జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. కొవ్వల నుంచి పోతునూరు వరకు జరిగిన భారీ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ చింతమనేని సభ ప్రాంగణానికి చేరుకున్నారు. దాదాపు 1500 బైకులతో చేపట్టిన భారీ ర్యాలీ సుమారు 4 కిలోమీటర్ల మేర బార్లు తీరింది. దారి పొడవునా జనం చింతమనేనికి అభివాదం చేస్తూ మంగళహారతులతో పూలజల్లులతో అడుగడుగున ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, ఈరోజు ప్రజలు రోజువారీ జీవన విధానంలో బీసీల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. టీడీపీ హయాంలో బీసీలను అన్ని విధాలా ఆదుకుని వారికి అండగా నిలిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి బీసీలకు రక్షణ లేకుండా చేశారని అన్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ఎవరైనా జగన్ చేసే అన్యాయాల్ని ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని, చింతమనేని జైల్లో పెట్టి జగన్ ఏం సాధించారని అడిగారు. గూగుల్లో 420 సీఎం ఎవరని అడిగితే సీఎం జగన్ ఫోటోనే వస్తుందని అన్నారు. బీసీలకు ఎన్టీఆర్ కల్పించిన రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని, రాబోయే ఎన్నికల్లో బీసీలంతా జగన్కు బుద్ధి చెప్పాలని అన్నారు. కావచ్చు ఈ రాష్ట్రంలో పాలు తాగుతున్నాం అంటే, పొద్దున్న కాఫీ తాగుతున్నాం అంటే జయహో బీసీ. ఈనాడు పాలు తీసేది యాదవులు, పాలు పోసేది యాదవులు, పాలు పోసేది గౌడవ్స్, పాలు పోసేది బీసీలు. ఆర్బీకే అంటే రైతు దగా కేంద్రమా కాదా? కొంటే పండిస్తే ధాన్యాన్ని కొనేవాడు లేడు. మిల్లర్ల చుట్టూతో, నీ బ్రోకర్ల చుట్టూతో పండించి కౌలు రైతు అలో లక్షణం అని వాడికేమో నాపా కట్టాలి యజమానికి. నష్టపోయింది కౌలు రైతు. ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉంటే అటువంటి బీసీల్ని అణగదొక్కుతున్నారు పెద్దలందరూ కలిసి. వాళ్ళకి కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు? మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు? పోస్టులు పోయాయి మన బీసీలకి 16,000 పోస్టులు. అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా కొడుక్కి మనం ఓట్లు ఇవ్వాలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాల్సింది. అవసరం ఉన్నది మనం చేస్తాను. ఇవాళ కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు, నా మీద 15 కేసులు పెట్టారు, ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి. ఏం పీకేరా? ఏం పీకో మమ్మల్ని? ఏడు మాట్లాడకూడదా? నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పకూడదా? మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, మాట్లాడే హక్కు. నువ్వేడో ఇలా చెప్పడానికి నాకు మాట్లాడతాం. నువ్వు తప్పు చేస్తే మాట్లాడవా? ఇసుక దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? మట్టి దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? కాలం మీద ఉన్న మట్టి అమ్మించుకున్నారు, మేము మాట్లాడకూడదా? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? తీసి గూగుల్ కొట్టాను. గూగుల్ గూగుల్ కొట్టి 420 సీఎం కొట్టండి. ఎవరి పేరు చూడండి, కొట్టండి. కొట్టు కొట్టండి. ఎవరి పేరు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి అని వస్తే చూసుకోండి. రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో 420 సీఎం అని కొట్టండి. ఎవరి పేరు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. మరి 420 కూడా కూడా నేనలేదు, గూగుల్ అన్నది. గూగుల్ నేనబద్ధమా అన్న? గూగుల్ అబద్ధాలు ఆడదు కదా.